పరిస్థితి దుస్థితి ఏదైతే చాలా క్లియర్గా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఆయన్ని హత్యలో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి ఎవరైతే మరి దేవుని నెహ్రూ గారి కుమారుడు దేవుని అవినే అవినాశిని ఎవరైతే మరి జగన్మోహన్ రెడ్డి హత్తుకుని ఉన్నాడు ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని ఉద్దేశించి అనుచితమైనటువంటి వాఖ్యలు ఏదైతే ఆయన ఒక రౌడీ గూండా రోడ్డు మీదే చనిపోతాడని అనుచితంగా రంగా గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా అనుచితంగా దూషించి ద్వేషించి మాట్లాడినటువంటి గౌతమ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈవేళ మళ్ళీ ఆ గౌతమ్ రెడ్డికి ఈవేళ ప్రమోషన్ ఇచ్చి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇవన్నీ కూడా కాపు తెల్లగా బలిజ ఒంటరి కులస్థలు ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి మన నష్టం ఏదైతే ఉందో ద్రోహం ఏదైతే ఉందో దగ ఏదైతే ఉందో ఎవ్వరూ కూడా మర్చిపోలేరనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా ఒక పార్టీలో అంటే పార్టీ మీద అభిమానం ఉండాలి పార్టీ మీద ఇష్టం ఉండాలి పార్టీ యొక్క ఆశయాలు నచ్చి ఎవరైనా చేరాలి తప్ప ఇట్లా సామధాన భేద దండోపాయాలు పై ఎవరైతే పారిశ్రామికలు ఉన్నారో ఎవరైతే ఆర్థికంగా కొంత బలపడి ఉన్నారో ఎవరైతే విద్యావేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఇలా దాడులు చేసి కేసులు పెట్టి వేధింపులు గురి చేసి పార్టీలో చేర్చుకుంటే అలా ఒకరిద్దరు నాయకులు కండువ గొప్పకొచ్చు తప్ప ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక్కరు కూడా ఒక్కడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వైపు వేసేటువంటి పరిస్థితి ఉండదు ఉండదు అనే